కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని మండలం తేటగుంట వైర హోటల్పై అధికారులు దాడులు వరుస ఫిర్యాదులపై కదిలిన యంత్రాంగం ఫుడ్ లైసెన్స్ కలిగి లేకపోవడంపై నోటీసులు జారీ తుది నివేదిక అనంతరం చర్యలు ఉంటాయన్న అధికారులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తేటగుంట పరిసర ప్రాంతాల్లో హోటల్స్ నిర్వహణపై వరుస ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారుల యంత్రాంగం కదిలింది మంగళవారం తేటగుంట జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ పై అధికారుల ఆకస్మిక దాడులు నిర్వహించారు స్థానిక తహసీల్దార్ తో కలిసి చేపట్టిన దాడుల్లో ఆహార పదార్థాల్లో నాణ్యత లోపాలను గుర్తించారు హోటల్ యాజమాన్యం ఫుడ్ అండ్ లైసెన్స్ కలిగి ఉండకపోవడంపై నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు వంటకాల్లో ప్రమాదకర రసాయనక రంగులు వాడుతున్నట్టు గుర్తించి వాటి శాంపిల్స్ ని సేకరించడం జరిగిందన్నారు ప్రజలల్లో మాంసపు నిలువలు గుర్తించిన ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి కేవి సుబ్బారావు మీడియాతో మాట్లాడారు హోటల్ నిర్వాహకులు ఫుడ్ లైసెన్స్ కలిగి ఉండడంతో పాటుగా పనిచేస్తున్న వారి హెల్త్ రిపోర్టులు కూడా నిర్వహించాలన్నారు किचन పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ఫుడ్ అండ్ సేఫ్టీ నియమాలు పాటిస్తూ హోటల్స్ నిర్వహించాల్సి ఉందన్నారు కానీ అవి ఏమీ పాటించని హోటల్ వైరా నిర్వాహకుడిపై ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా స్థానిక తహసీల్దార్కు చర్యలకు సిఫార్సు చేయడం జరుగుతుందన్నారు ఈ దాడిలో స్థానిక వ్యారవాలతో పాటుగా పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు నిన్న సాయంత్రం పబ్లిక్ నుంచి కంప్లైంట్ రాబండి మేరకు ఈ రోజు కాకినాడ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కేవి సుబ్బారావు గారు మరియు నేను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైరా రెస్టారెంట్ని ఇన్స్పెక్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దీంట్లో యజమాని లైసెన్స్ గురించి ఎంక్వైరీ చేయగా ఎప్పుడో కట్టిన చలానా చూపిస్తున్నారు కానీ వీళ్ళ దగ్గర ఫుడ్ లైసెన్స్ లేదు దానికి నోటీస్ ఇచ్చాము అలానే ఇంప్రూవ్మెంట్ నోటీస్ శానిటరీ కండిషన్స్ మీద ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది లోపల ఆహార పదార్థాలు తయారు చేసేట కొంచెం కలర్స్ ఉపయోగిస్తున్నట్లుగా కలర్స్ కూడా గ్యాదర్ చేయడం జరిగింది ఈ దీని మీదట తండూరి చికెన్ని కారాన్ని కల్తీగా భావించి శాంపిల్ లిఫ్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపిస్తున్నాం ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఇందు మూలంగా జిల్లాలో ఉన్నటువంటి రెస్టారెంట్లకు కానీ దాబాలకు కానీ తెలియపరిచేది ఏంటంటే ఇతని దగ్గర ఆయిల్ మరి మార్చేసి ఉన్నాడు దాంట్లో రీడింగ్లో దొరకలేదు రెస్టారెంట్లన్నీ తెలియపరిచేది ఏంటంటే కిచెన్ ఉంచుకోండి రోజుల తర్వాత అలానే కిచెన్ శుభ్రంగా ఉండాలి విధిగా లైసెన్స్ కలిగి ఉండాలి వర్కర్స్ డాక్టర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఆ పనిచేసే వర్కర్స్ నాఫ్రాన్లు క్యాప్లు గ్లౌజెస్ పెట్టుకొని ఉండాలి ఈ వర్కర్స్ కుక్కులు డాక్టర్ సర్టిఫికేట్లు నిరంతరం 6 నెలలకు ఒకసారి చెక్ చేసి ఆ సర్టిఫికేట్లు కూడా ఉంచుకోవాలి అలా లేని పక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం ఇప్పుడు ఆ కండిషన్స్ మీద ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ పెడతాం అతను దాన్ని బేస్ చేసుకొని చర్యలు తీసుకుంటాడు